नमस्ते विश्वम वॉइस टीवी की స్వాగతం నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడి ఆర్డీఓ కార్యాలయంలో అధికారి మృతి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకొలునే సురేష్ బాబు మానవత్వం చాటుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క రోడ్డు ప్రమాద బాధితులను దగ్గర నుండి ఆసుపత్రికి పంపిన వాయన ईडब्ल्यूएस विधाना राष्ट्र अमल कर्नूल ओसी जेएसी नायक हर्ष डीजल पेट्रोल गैस मरी नित्यावस धरल तग्गाली नंद्याल पीसीसी आध्र्यन सैकिल र्यी चित्तूर डीएसपी सुधाकर रेड्डी आध्र्यन चित्तूर रूरल ईस्ट सर्किल इंस्पेक्टर के बालय्य एसपी इंस्पेक्टर चित्तूर वन टाउन एसई एम अनिल कुमार प्रत्येक बृंदा एर्पट्टे दर्याप्त प्रारंभार दर्याप्त भाग में राबड़न रहस्य सचार मेरे को चित्तूर मंडलम चित्तूर वेलूर रोड गोपालपुर मेट वाहन తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో కేసుకు సంబంధించిన 9 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 వాహనాలు 2 తుపాకులు 2 లాటీలు తమిళనాడు పోలీసులు దుస్తులు 2 ఇనుప రాడ్లు 9 సెల్ ఫోన్లను మరియు వారి వద్ద ఉన్న సొమ్ము 32 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు విశాఖపట్నం జిల్లా అరకులోయ విశాఖపట్నం నుండి కిరణ్డల్ వరకు పర్యాటకులను ఆకర్షించే రైల్వే ప్యాసింజర్ నుండి ప్రారంభమైనట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో 3 నెలల వరకు ఆగిపోయిన ప్యాసింజర్ యథావిధిగా రాకపోకలు జరుగుతాయని రైల్వే ఎండపల్లి వలస రైల్వే అధికారులు తెలియజేశారు పాణ్యం మండలం బలపనూరు గ్రామ సచివాలయంలో ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ తనిఖీ చేశారు కలెక్టర్తో పాటు నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తదితరుల అధికారులు పాల్గొన్నారు
పాండ్యం నియోజకవర్గం పాండ్యం మండలం బలపునూరు గ్రామంలో వ్యవసాయానుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, బలపునూరు గ్రామం సర్పంచ్ మేకల మాధవి, అగ్రికల్చర్ జేడి ఉమా మహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ డాక్టర్ ఎంబి రమేష్, హార్టికల్చర్ ఇన్ఛార్జ్ పిడి ఉమాదేవి, శాస్త్రవేత్త సతీష్ బాబు, పాండ్యం తహసీల్దార్ రత్న రాధిక, ఎంపీడీఓ దస్తగిరి, అగ్రికల్చర్ ఏడి రాజశేఖర్, వ్యవసాయానుబంధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న సురేష్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా గురువారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరినారాయణన్ కలవడానికి సురేష్ బాబు వెళ్లారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సురేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలారు. సహోద్యోగులు సురేష్ బాబును చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని చిత్తూరు నగరంలోని దుర్గానగర్లో గల స్వగృహానికి తరలించారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, చిత్తూరు ఆర్డీఓ రేణుక తదితర అధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు నివాళులర్పించారు. చేస్తాను తొలిసారి కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యంని స్టేట్ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి జీవోను విడుదల చేయడంతో కర్నూలు ఓసీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ఆలస్యంగానైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 66వ జీవోతో అమలు చేస్తున్నందుకు కర్నూలులో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఓసీ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ విధానాన్ని నూతన జాబ్ క్యాలెండర్లో కూడా అమలు చేయాలని వారు కోరారు. ఈనాటి ఓసీజేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరియు కర్నూలు జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులందరికీ నమస్కరిస్తూ మీడియా మిత్రులకు మా యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినందుకు ప్రత్యేకంగా మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2019వ సంవత్సరం జనవరి నెలలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం
రిజర్వేషన్ వర్తించని సామాజిక వర్గాలకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మరియు నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలనే ప్రధాన డిమాండ్తో ఏఐసీసీ మరియు పిసిసి పిలుపు మేరకు జరుగుతున్న ప్రజాభిప్రాయ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో స్థానిక గాంధీ చౌక్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ గారు పాల్గొని ముందుగా లక్ష్మీ నరసింహ గారితో పాటు నగర అధ్యక్షుడు దాసరి చింతలయ్య, సీనియర్ నాయకులు ఎస్ఎండి ఫరూక్, అధికార ప్రతినిధి వాసు కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సైకిల్ యాత్రను గాంధీ చౌక్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు కొనసాగించారు. అలాగే శైలనాథ్ ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంట్లో 7వ తేదీ నుంచి ఇంతవరకు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, టౌన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సైకిల్ రిక్షా దొక్కుతూ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలపైన, అంటే దాదాపు మనకు పెట్రోలు 35 రూపాయలకు వస్తుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ట్యాక్సే దాదాపు 72 రూపాయలు ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ను తగ్గించి ప్రజలపైన భారం తగ్గించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు సైకిల్ రిక్షా దొక్కుతూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే తెలియజేస్తున్నాం, అచ్చెత్తిందంటే రోజు రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సబ్కా వికాస్ అంటే వంట గ్యాస్ ధరలను పెంచుతూ మహిళల కంట కన్నీరు తెప్పించడమా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు $109 అంతర్జాతీయలో కురాయిల్ ఉన్నప్పుడు 70 రూపాయలు పెట్రోల్ ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది, 50 రూపాయలు డీజిల్ ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కురాయిల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల నుంచి ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు తిండి లేక ఈరోజు అవస్థలు పడుతుంటే దాదాపు ఈ దేశ రాష్ట్ర ప్రజలపైన దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని చెప్పి కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఏమాత్రం ప్రజలపైన ప్రేమ ఉంటే వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మా అందరికీ అందుబాటులో ఉన్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మా నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డిపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటిదేనని రంగంపేట వైకాపా నాయకులు నల్ల శ్రీనివాసరావు, కొల్లేటి ఇజ్రాయెల్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల సొంతింటికలను సాకారం చేయాలన్న ఆకాంక్షతో చేపట్టిన ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు పథకాల ద్వారా మాజీ ఎమ్మెల్యే కెమెరా ముందు కూర్చొని తాను అధికారంలో ఉంటే తనకు వచ్చిన కూడికలు గుణకారాలతో లెక్కలు వేస్తూ ఎంత కోల్పోయాను అన్న ఆందోళనతో, ఆక్రోశంతో పిచ్చెక్కి తన ఆలోచనలను మా ఎమ్మెల్యే డాక్టర్ గారిపై ఆరోపణలు గుప్పించడం ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లు తేటతెల్లం అవుతుందని అన్నారు. సింగంపల్లి గ్రామంలో పండగ వాతావరణంలో ఒక రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం, కోఆపరేటివ్ సొసైటీ భవనం ప్రారంభోత్సవం, అలాగే 3-man కమిటీగా కొత్తగా ఈ ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకోవడం, ఈ 3 కార్యక్రమాలకి ముఖ్య అతిథి మన ప్రీతిమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఉన్న మనందరం చూసాం. మన ప్రభుత్వం రాకముందు కూడా అప్పుడు అంతే సంక్షేమ పథకాలు, ఇవాళ నిజంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కనుక జరుగుండి, విధివిగా ఇళ్ల స్థలాలు ఇచ్చుండి, లేకపోతే హౌస్ లోన్స్ ఇచ్చుండి, పెన్షన్లు ఇచ్చుండి, ఇప్పుడు ఇచ్చే పథకాలు రైతు భరోసా కానీ, చేదోడు కానీ, చేయూత కానీ, ప్రతిదానికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలా ఉందంటే, అబ్బాబ్బా ఈ పరిపాలనలో మనల్ని ఏమే ఉంటే బాగుండని శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిపోయారు బాగానే. ఊళ్ళో ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఆడు మనవడా
మనకు ఏం ఓటేసాడా లేదా అని ఆలోచన చేసి చివరా త్రీ మ్యాన్ కమిటీ అక్కడ కూడా ఉంటుంది ఒకటి ఏంటది జనభూమి కమిటీ అదే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు పెట్టి ఇళ్ల స్థలాలకి స్థలాలు సమకూర్చామన్నాం అన్ని చోట్ల కూడా అంటే ఒక ఐదారు తరాలకు సరిపడా కూర్చొని సంపాదన చేసుకుందాం చెప్పని చాలా బాధలు ఉన్నాడు ఈ మధ్యకాలంలో కానీ మన శాసన సభ్యుల పరిస్థితి ఏంటి ఎక్కడ కూడా ఏ ఊర్లో స్థలం సేకరించినా స్థానిక నాయకులు తప్ప ఆయన ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఏ స్థలాలు కొంటున్నారని కానీ లేదా ఎంత రేట్ అని కానీ ఎప్పుడు అంటే ఎక్కడ రూపాయి ఆశించవలసి పని అది వాళ్ళకి మనకి తేడా అలాగే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే రుణమాఫీ చేస్తారని చెప్పండి రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ వల్ల మళ్ళీ గెలిచారు మనం కూడా రుణమాఫీ చేసేస్తే చేస్తానంటే మనం గెలిచేస్తామని క్షేమ కార్యక్రమం ఏమందించినా మనకి పార్టీ లేదు కులం లేదు మతం లేదు వర్గం లేదు ఎవరు అర్హులైతే కేవలం అర్హత ఒక్కటే వాళ్ళు నిర్ణయించేది ఆపలేదని గ్రామాల్లో మన కార్యకర్తలు కూడా చాలా బాధలు ఉన్నాయి పాపం ఇంకా మనవి ఇంకా బేరాలు ఆడుకుని మా కార్యకర్తలు కూడా సగం లోన్లు ఇస్తామన్నారు అప్పుడు తప్ప ఏ విషయాల్ని కూడా ముందుకెళ్ళొచ్చే పరిస్థితి లేదు మన స్థానిక సంస్థల్లో కానీ సొసైటీల్లో కానీ మనం తరఫున గెలిచిన నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు అదేమీ లేదే అలాగే మన పథకాలు నడుస్తూ ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే నీరవ్ చట్టు కార్యక్రమం అంతా చట్ట ప్రకారం జరిగింది కనుక అప్పటి ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి నిశ్శబ్దంగా ఉన్నారని ఇటీవల కాపవరం గ్రామంలో నాగార్జున మెట్టలో అక్రమంగా గ్రావెల్ తరలించుకుపోయారు అనుమతులు లేకుండా చెట్లను నరికివేశారు అని మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి ఫైన్ కూడా వేశారు దీన్ని మరుగున పెట్టేందుకే కొందరు వ్యక్తులు చెరువులో మట్టి అక్రమంగా అమ్ముకుంటున్నారని మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉండగా చెరువులో మట్టి అక్రమంగా అమ్ముకుంటే ఎందుకు ప్రశ్నించలేదని నొక్కి శ్రీను ప్రశ్నించారు కొంతమంది నీ నీ చేత ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు నీ విషయాలు చెప్తున్నాను కొన్ని విషయాలు అంటే కాపవరం విషయంలోకి వస్తులకి మీరు మాట్లాడితే కాపవరం ఎదురు చెరువులో అక్రమం జరిగింది అని మీ నాయకులు మీ ఎమ్మెల్యే మాట్లాడితే చెప్తున్నారు నేను ఒకటే విషయం అడుగుతున్నాను మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ మాట అంతా చాలా సిగ్గుచేటు నేను అడుగుతున్నా మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేయండి ఆ రోజున ఎవరైతే టెండర్కి పిలిచారో ఎవరైతే టెండర్కి వచ్చారో వాళ్ళ మీద మీరు ఎందుకైతే టెండర్ పిలిపి టెండర్కి వచ్చారో ఆ టెండర్కి వచ్చిన వాళ్ళ మీద అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయండి దాని మీద నిర్ధారణలు చేయండి ఎవరైతే అక్కడ అవినీతి జరిగిందో దాని మీద మీరు తగిన చర్య తీసుకోండి అంతే తప్ప మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఆ రోజున ఆ టెండర్ వేసిన అతను ఉత్తరారెడ్డి అతన్ని ఈరోజు మీరు ఏ మినిస్టర్ వచ్చినా ఏ కార్యక్రమాలైనా అతని చేతనే చేపిస్తున్నారు అతని చేతనే ఖర్చు పెట్టించుకుంటున్నారు అది వాస్తవం కదా మీరు కూడా తిప్పుకుంటలేదా అంటే ఆ రోజున టెండర్ వేసిన అతన్ని ఈ రోజున మీరు అవినీతి పరులుగా మీరు కూడా తిప్పుకుంటలేదా అంటే మీరు అవినీతి పరులు కాబట్టి అవినీతి పరులనే కూడా తిప్పుకుంటున్నారు కనుక మీరు మాట్లాడడానికి అర్హత లేదు కాపవరం విషయంలోకి వస్తే ఇళ్ల స్థలాల విషయంలోకి వస్తే కాపవరం ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మా ఎమ్మెల్యే గారు నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మా ఎమ్మెల్యే గారు ఏ రోజు ఎవరిని అబ్జెక్షన్ పెట్టలేదు పెట్టరు కూడానే అంటే పేద ప్రజలకు ఇచ్చే స్థలాల్లో ఆయన కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు కనుక అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే అక్కడ గ్రావెల్ అమ్మకం జరిగింది గ్రావెల్ మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగినాయి దాని మీద ఫైట్ చేశారు మా ఎమ్మెల్యే గారు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు నుంచి కూడా ఉత్తరాలు వచ్చినాయి అక్కడ ఎంక్వైరీ చేశారు అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు నుంచి మీకు కొంత అమౌంట్ ఫైన్గా వేయడం జరిగింది దాని ఫైన్ మరి ఫైన్ వేయడం జరిగింది అదే విషయంలో మరి ఈ రోజు మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం ఇతను ఒక ఐఎల్టీడీలో జాబ్ చేసుకుంటున్నాడు ఇతను ఐఎల్టీడీలో ఒక సెక్రటరీగా పనిచేస్తూ ఇతను చేసే దందాలు ఇతను చేసే అవినీతి లెక్కలు మాకు తెలియదు అనుకున్నారా ఇతన్ని ఈరోజు ఈ కాపవరం గ్రామంలో ఒక సంఘమే ఇతను బహిష్కరించింది అటు పార్టీ బహిష్కరించింది సంఘం బహిష్కరించింది ఇతను నా గురించి మాట్లాడడానికి ఇతను ఇంత అవినీతి పరుడో మాకు తెలీదా మా కాపవరం గ్రామంలో వచ్చాడకండి ఇతని విధి విధానాలు ఇతని మెంటాలిటీ అందరు చెప్తారు ఇతను ఎటువంటి వాడు అన్నది చెప్తారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఏఐసీసీ పిలుపు మేరకు ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి భారీగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పే పెంచుతున్న అధిక ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి వసంతమహల్ జూట్ మిల్లు ఫైర్ స్టేషన్ జిల్లా ప్రభుత్వాన్ని హాస్పిటల్ పవర్పేట కరేల వంతెన పాత బస్టాండ్ మెయిన్ బజార్ గడియార స్తంభం మీదుగా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రాజనల రామ్మోహన్ రావు మాట్లాడుతూ నెలలో ఎన్నిసార్లు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్రం ప్రధానమంత్రికి ఎప్పుడూ డబ్బులు లేకపోతే అప్పుడే ధర పెంచడం సిగ్గుచేటని సామాన్య మానవులు కరోనా బారిన పడి బ్రతకడమే కష్టంగా ఉంటే ఇది సిగ్గుమాలిన పని కాదా బీజేపీ నాయకులకు సిగ్గులేదా అని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు
ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇలా ఏఐసీసీ పిసీసీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం గానీ జగన్ ప్రభుత్వం కూడా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు విద్యుత్ మన గ్యాస్ ధరలు తగ్గించమని డిమాండ్ చేస్తూ గత 7వ తేదీ నుండి రేపు 17వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఇలా సైకిల్ ర్యాలీని ఏలూరు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం ఇలా ముఖ్యంగా చెప్పంటే మరి పెట్రోల్ డీజిల్ లీటరు 100 రూపాయల పైచరకు 105 రూపాయలకు వచ్చిందంటే అంత దురదృష్టమో చూడండి సామాన్య ప్రజలు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఏ మాత్రం కూడా కరోనా బాధితులకు సహాయం చేసే పరిస్థితి లేదని మోడీ గారు నిక్కచ్చిగా చెప్తున్నారు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జగన్ గారు చెప్పే మాటలు కూడా చూస్తుంటే ఏ మాత్రం కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందట్లేదని మేము నిన్న సర్వే చేయడానికి ఇంటింటికి వెళ్ళాం కరోనా బాధితులకు ఏమీ సహకారం అందలేదు కరోనా బాధితులకి టాబ్లెట్లు కూడా డోలో 650 పారాసెటమాల్ అదే విధంగా టాబ్లెట్లు మీరు కొనుక్కోండి అని చెప్తున్నారంట కానీ ఏమాత్రం కూడా టాబ్లెట్స్ కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఇలా ఇళ్ల కాలనీలకు శంకుస్థాపన జరుగుతున్నాయి ఏలూరులో మెడికల్ కాలేజీకి 3 సార్లు శంకుస్థాపన జరిగి ఇవాళకు కూడా వర్క్ ప్రారంభించుకోకుండా ఇంకా సాయిల్ టెస్టింగ్ జరుగుతుందంటే ఎంత దురదృష్టమో ఆలోచించండి ఈ వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ మీద సుంకాలు తగ్గించుకుంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు భూముల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు సమావేశం హాజరై తిరుగు ప్రయాణంలో మహబూబాబాద్ నుండి నెల్లికుదురుకు మధ్యలో బైక్ ప్రమాదం జరిగి క్షతగాతులను అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి దగ్గరుండి హాస్పిటల్ కు తరలించి ములుగు ఎమ్మెల్యే సీతక్క మానవత్వం చాటుకున్నారు తుడుచుకోపోయినావు దానికి ఏమైనా కట్టుకో ఏమైనా దస్తి ఉంటే కన్నా కట్టుకో ఏమైనా దస్తి ఉంటే కన్నా కట్టుకో మరి అదే దస్తి ఉంటే కట్టుకో వాటర్ తాగు దస్తి ఉంటే కట్టుకో అదే మేడం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం బియ్యం లారీని ఆపి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన 7 విలేకరులపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు 16వ నెంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చెప్పుకు తిరిగే 7 విలేకరులను గుంటూరుకు చెందిన ఒక బియ్యం లారీని ఆపి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ ఇవ్వని పక్షంలో మీ లారీని పౌర సరఫరాల శాఖకు సంబంధించిన బియ్యంగా కేసు నమోదు చేయించి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని బెదిరించడంతో సరుకు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మనకు 14 జూలై 2021 తెల్లవారుజామున 3:30 గంటలకి మన రావులపాలెం నేషనల్ హైవే 16 అటికాయ మార్కెట్ ఎదురుగా ఈ ఒక లారీని అంటే మేము ఒక 7 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అన్ని ఒక లారీని ఆపడం జరిగిందండి. 4 బైక్స్లో వచ్చి వాళ్ళ పేర్లు వచ్చేసి ఆకొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, పశ్చిమవాహిని తిరుపతి, చిర్రా నాగరాజు, ఆర్టీఎఫ్ న్యూస్ ఛానల్, అయినవెల్లి విజయబాబు, అనంతవాయిస్ తెలుగు దినపత్రిక, ఉందుర్తి రవికుమార్, టీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్, పలివెలరాజు, జై జనని తెలుగు దినపత్రిక, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, గోదావరి దినపత్రిక, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, బీటెన్ న్యూస్ ఛానల్, వీళ్ళ 7 మంది కలిసి 4 మోటార్ సైకిల్తో తనుగు వైపు మన వెళ్తున్నాం. A39Y8484 నెంబర్ గల ఒక బియ్యం లారీ నాపడం జరిగిందండి. డ్రైవర్ను నీ వెహికల్లో పీడిఎస్ రైస్ ఉంది, నువ్వు వెహికల్ ఆపి మాకు 2 లాక్స్ ఇవ్వకపోతే నీ మీద మేము పోలీసులకు చెప్పించి మీ మీద పెద్ద పెద్ద కేసు పెట్టి నేను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాము అని అతను బెదిరించి తర్వాత వాళ్ళ గుమస్తాతో కూడా అక్కడ గుంటూరులో గుమస్తాతో కూడా మాట్లాడి అతన్ని భయాందోళన గురి చేసి లారీ సీజ్ చేయిస్తామని చెప్పి బెదిరించి అతని దగ్గర నుంచి 2 లక్షలు డిమాండ్ చేయడానికి ట్రై చేయడం జరిగిందండి. మనకి ఈ లారీ అంటే ప్రాపర్టీ ఓనర్ సాక్ష్యం, డ్రైవర్ సాక్ష్యం మేరకు ఇవి 7 మంది మీద రావులపాలెం స్టేషన్లో 253/2021 కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. దర్యాప్తుల భాగంగా ఈ 7 మందిలో 6 ముద్దాయిల్ని
అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 4 మోటార్ సైకిళ్ళు 7 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వారిని జ్యుడిషియల్ డిమాండ్ నిమిత్తం మనము మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే ఏడవ ముద్ద అయిన సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ పరారీలో ఉన్న ఏడవ ముద్ద అయిన సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ ఆచూకీ గురించి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏదన్నా మీకు ఏదన్నా మనకు ఈ ఏదైనా మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ మీ దృష్టికి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా సరే పబ్లిక్ కానీ ఎవరికైనా మనకు ఎన్ఫోర్స్ చేయడానికి పోలీస్ ఉంది, లేకపోతే సెఫ్ ఉంది, విజిలెన్స్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, సరఫరాల శాఖ ఉంది, వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి మనం చట్ట ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ తదుపరి విచారణలో మిగతా విషయాలన్నీ బయటకు వస్తాయండి. అసలు ఎలా జరిగింది ఏంటి మిగతా విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు వీళ్ళనే రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి 28 రోజులలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. భక్తులు 2,75,148 రూపాయలు సమర్పించారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి విశ్వం వాయిస్ టీవీ.